हाय फ्रेंड्स, हाउ आर यू? आई एम ज्योति रमेश. బాగున్నారా అందరూ? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు అయితే సింపుల్ బ్రేక్ఫాస్ట్, రెండే రెండు ఐటమ్స్తో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ, చాలా హెల్దీగా ఉంటుంది. మీరు అందరూ చూడండి, తర్వాత తయారు చేయండి. వీడియో ఇప్పుడు సాయి పప్పు తీసుకుంటున్నామండి. అదే ముందాలు అంటారు కదా, అవండి. ఒక కప్పు ముందాలు తీసుకుంటే 3 కప్స్, మినిమం 3 కప్స్ రైస్ తీసుకోవచ్చు. ఈ రైస్ ఏ అయినా పర్వాలేదండి, 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకోండి. వీటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి బాగా ఉడకడానికి, మీకు తెలుసు కదండి, కొలత ప్రకారం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఈ విజిల్ పెట్టండి. విజిల్ పెట్టి ఒక 4 or 5 విజిల్స్ వచ్చేటట్టు ఉంచుకోండి. చూస్తున్నారుగా ఎలా మెత్తగా చక్కగా తయారైపోయిందో. దీన్ని పప్పుగుత్తితో కానీ గంటితో కానీ కొంచెం క్రష్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోండి. వీలైతే మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. వాటర్ కూడా వేసుకోండి. అది పక్కన పెట్టినాక ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో జింజర్ వేస్తున్నాను. ఈ క్లైమేట్కి కూడా జింజర్ ఆర్ పెప్పర్ చాలా సపోర్ట్ చేస్తాయండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. జలుబు ఏదైనా ఉంటే ఇట్టే తగ్గిపోతుంది. పిల్లలకి బాగా ఉంటుందండి ఈ ఫుడ్. మీరు ప్రిపేర్ చేసి నాకు కామెంట్స్తో తెలియచేయండి ఈ ఫుడ్ గురించి. వెరీ టేస్టీ, వెరీ హెల్దీ. చూసారు కదండి పెప్పరు. వీటిని నేనైతే క్రష్ చేయకుండా వేస్తున్నాను. మీరు క్రషెస్ వేసుకోవచ్చు. కర్రీ లీఫ్ వేసేయండి అండి. చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్. కర్రీ లీఫ్ వేసిన తర్వాత నాకు ఆ బౌల్ సపోర్ట్ చేయలేదు, అందుకని పెద్ద బౌల్లో వేసుకొని బాగా తిప్పి ఇదిగే పోపు దాంట్లో వేసేసానండి. పోపు దాంట్లో వేసేసి కొంచెం కలుపుకుంటే బాగుంటుంది. దీంట్లో జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పప్పు నానబెట్టినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా హెల్దీ, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి ఎంఎంఈ బ్రేక్ఫాస్ట్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పర్లేదు, ఇది పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి న్యూస్ సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We'll be right back.